ఇంకా క్షణంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ దయచేసి అందరూ చెప్పులు ఎవరైతే వేసుకున్నారో బయట పాత్రికేయ మిత్రులు అందరూ కూడా చెప్పులు పక్కన విడిచేసేసి ప్రాంగణంలో పరిగెత్తే బాగుంటుంది. కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. సిద్ధం అయింది అంత సహజమైన మార్గం కాదు. ఒక ప్రమాదం విపత్తు సంభవించి దాంట్లో పిల్లలు కానీ అలాగనే గర్భిణీ స్త్రీ కూడా మరణించాడు. గర్భంలో శిశువు ఉన్నాడు. ఇది ఎవరు అనుకుని జరిగింది కాదు, ఎవరు కావాలని చేసింది కాదు. ఇది ఒక విపత్కరమైనటువంటి ఒక ప్రమాదం. అటువంటి ప్రమాదంలో మృతి చెందినటువంటి వారందరికీ ఆత్మశాంతి చేకూరాలి. అలాగే ఈ ప్రాంతానికి ఆ ఆత్మఘోష లేకుండా అందరూ సుఖశాంతులతో వృద్ధి చెందాలి. భవిష్యత్తులో మరి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకి ఎవరు పాల్పడకుండా ఉండేలాగా ప్రకృతి చల్లగా అందరినీ అనుగ్రహించాలని, అలాగే ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వృద్ధి చెందాలని సంకల్పించి మృతుల కుటుంబ సభ్యులందరినీ ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి నేను స్వయంగా ఆ జరిగిన సంఘటన జరిగిన తర్వాత రోజు అందరి ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వారికి చెప్పి 26వ తేదీ పితృపక్షం వస్తుంది, వారి ఆత్మశాంతికి మనం కార్యక్రమాలు చేద్దాము, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చేద్దాము, మీరందరూ రండి అని వారిని ఆహ్వానించడం, వారందరికీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కానీ, ఆర్హెచ్ఎస్ వాళ్ళు కానీ, అలాగనే ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఇతర హిందూ సంస్థలన్నీ కలిపి వారికి అన్ని ఇక్కడ ఏర్పాట్లు చేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నారు. అలాగనే వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని చెప్పడంతో తడవుగా సీతారామ శర్మ గారు వారి యొక్క పరివారంతో ఈ నారాయణ బలి అనేటువంటి హోమము అలాగనే పిండ ప్రదానం చేస్తున్నారు. ఈ పిండ ప్రదానం అయిన తర్వాత వారందరినీ వారికి వారి కుటుంబానికి శాంతి చేకూరాలని ప్రార్థించి మేము ఆ పిండాలని ధర్మపురిలో గోదావరి తీరంలో విసర్జనం చేస్తాము. అనంతరం అక్కడ నరసింహస్వామి వారి దగ్గర కూడా విశేష ప్రార్థనలు చేస్తాము. ఈ కార్యక్రమం అందరిలో ఉన్నటువంటి బాధను తొలగించాలి. పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు, కానీ ఉన్నవాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ లేకుండా వాళ్ళ యొక్క వెలితి అనేటువంటిది ఎవరు పూడ్చలేని భర్త పోయి ఉంటే భార్యకు
ఆ వెలికి పూడ్చలేదు. భార్య పోతే భర్తకు ఆ వెలికి పూడ్చలేదు. పిల్లలకి తల్లిదండ్రులు పోతే ఆ వెలికి ఎవరూ పూడ్చలేదు. కాబట్టి ఎవరు పోయినా ఆ వ్యక్తి యొక్క వెలికిని లోటుని ఎవరు పూడ్చలేదు. కానీ భగవంతుడి ప్రార్థించేది ఏంటంటే ఆ వ్యక్తి లేకపోయినా భగవత్ శక్తితో వాళ్ళకి ఏమాత్రము జీవితం ఇబ్బంది కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ చేసేటువంటి కార్యక్రమం. అందరూ శ్రద్ధతో దీంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున అమ్మవారి యొక్క అనుగ్రహం, నారాయణుడి యొక్క, శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.